నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు అంశం, నాడు ఎంతో ఆకర్షణీయమైన ఫౌంటెన్, నేడు చెత్తకుండి. అవునండి, కావాలంటే మీరే చూడండి. ఇది ఎక్కడనుకుంటున్నారు? పుష్కర్ ఘాట్లో శివలింగం ఎదురుగా ఒక ఫౌంటెన్ అనేది మన అధికారులు నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా దీన్ని స్వాగతించారు, చాలా బాగుందని. కాకపోతే ఏదైనా సరే మన అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఇందులో భాగంగా అక్కడ చాలా దుర్భర పరిస్థితి అనేది మనం చూడొచ్చు. అన్నప్రసాదం అంటే అన్నదానం అనేది చాలామంది అన్నార్థులకు ఆకలి అక్కడ తీరుస్తున్నారు. అయితే అక్కడ ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వాళ్ళు డస్ట్బిన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ ఆకులను లేదా ఆ పేపర్లను ఏవైతే చెత్త ఉందో ఆ వేస్ట్ని పట్టుకొచ్చి అక్కడ ఎవరైతే తినేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఫౌంటెన్లోనూ లేకపోతే అక్కడ రుడావారు ఏర్పాటు చేసిన కుండీల్లోనూ వేస్తున్నారు. ఇది అందరికీ తెలుసున్నదే, కానీ ఎవరు దానివైపు చూడరు, పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఎవరికి బాధ్యత లేదు? ప్రజలకా లేకపోతే అధికారులకా నాయకులకా? అన్నం పెట్టడం తప్పు కాదు, దానికి సరైన సూచనలు వాళ్ళకి ఇవ్వకపోవడం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఈ డస్ట్బిన్లో వేయండి లేకపోతే ఈ కవర్లో వేయండి అని చెప్పేసి చెప్పి చేస్తే బాగుండేది. కానీ ఈ అన్నదానం చేసేవాళ్ళు ఫోటోలకు ఫోజులు ఇచ్చినంత ఇంట్రెస్ట్ అక్కడ వేసే చెత్త మీద వాళ్ళు చూపించడం లేదు. అంటే అన్నదానం ఫోజుల కోసం చేస్తున్నారా, ఎదటి వాళ్ళు ఆకలి తీర్చడం కోసం చేస్తున్నారా అనేది వాళ్లే ఆలోచించుకోవాలంటున్నారు ప్రజలు. వెయిట్ చేద్దాం, ఏం జరగబోతుందో దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.